ఏపీలో పీఆర్సీపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మంత్రి బుగ్గన ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలను ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు. ఫిట్మెంట్ మానిటరీ బెనిఫిట్స్ అమలు తేది వంటి కీలక డిమాండ్లపై ఉద్యోగ సంఘాల నేతలు తమ వాదనలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సినిమా టికెట్ల ధరల విషయం ప్రభుత్వ అప్పీల్పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. టికెట్ ధరల ప్రతిపాదనలు జాయింట్ కలెక్టర్ ముందుంచాలంది హైకోర్టు. టికెట్ ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విచారించకపోతే థియేటర్ ఓనర్లు ఇష్టానుసారం టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశముందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ జోహర్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. ప్రాజెక్టు స్పిల్వే, స్పిల్ ఛానల్, కాపర్ డ్యాం, గ్యాప్ 3, గ్యాప్ 1 పనులను బృందం పరిశీలించింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులు ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు సీఎస్ సోమేష్ కుమార్. జీవో నెంబర్ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు చేపట్టాలని కోరారు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు. ఇక ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు సీఎస్ సోమేష్ కుమార్. తిరుపతిలో రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా రాయలసీమ మేధావుల ఫోరం ర్యాలీ నిర్వహించింది. అభివృద్ది వికేంద్రీకరణకు స్వాగతం పలకాలని మూడు రాజధానులకు మద్దతిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పి గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జి లేకపోవడంతో కొంతకాలంగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ తరుణంలో అమరావతి రైతులకు మద్దతుగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సంఘీభావ ర్యాలీలో ఫ్లెక్సీ ముందు నేను నిలబడతానంటే నేను నిలబడతానని నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పి గన్నవరం మూడు రోడ్ల జంక్షన్లో సంఘీభావ ర్యాలీలో తన్నుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు గెంటుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం టీడీపీ నేతలు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. 1971 ఇండోపాక్ యుద్దానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వార్ మెమోరియల్ దగ్గర అమర జవాన్లకు నివాళులర్పించారు. ఇండియన్ ఆర్మీ శౌర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు. ఢాకాలో రాష్టపతి పర్యటన ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తుందని కొనియాడారు. 50వ విజయ దివస్ సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంపును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. వివిధ దళాల అధిపతుల కమిటీ చైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవానే బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఉన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవానేను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో ఆయన సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. సీడీఎస్ పదవిని సృష్టించక ముందు వరకు ఈ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన వ్యక్తిని చైర్మన్ గా నియమించేవారు. సీడీఎస్ నియామకం తర్వాత నుంచి ఈ కమిటీకి జనరల్ రావత్ చైర్మన్ గా కొనసాగారు. డిసెంబర్ 8న తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో జనరల్ రావత్ దంపతులు సహా 14 మంది మరణించారు. దీంతో సీఓఎస్సీ కమిటీ సమావేశమై రావత్ దంపతులకు నివాళులర్పించింది. ఆ తర్వాత జనరల్ నరవానే కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అమ్మాయిల వివాహ వయసుపై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 18 ఏళ్ల వయసును 21 ఏళ్లకు పెంచింది. ఇకపై యువతులు పెళ్లి చేసుకోవాలంటే 21 ఏళ్లు ఉండాల్సిందే. యువతులు ఇక పెళ్లి చేసుకోవాలంటే 21 ఏళ్లు ఉండాల్సిందే. కేంద్ర కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇక ఇప్పటికే ఉన్న చట్టాలకు పార్లమెంటు సవరణలు చేయడమే ఆలస్యం. అమ్మాయిల పెళ్లి వయసు 21 ఏళ్లు కానుంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలన్న చట్టముండగా ఆ కనీస వయసును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శిల్పా బెయిల్ పై కాసేపట్లో తీర్పు వెలువరించనుంది ఉప్పర్పల్లి కోర్టు. శిల్పా బెయిల్ పిటిషన్ పై నిన్ననే వాదనలు ముగిశాయి. తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది న్యాయస్థానం. శిల్పకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది ఉప్పర్పల్లి కోర్టు. బెయిల్ కోసం శిల్ప మరోసారి పిటిషన్ దాఖలు చేయడంతో విచారించింది న్యాయస్థానం. గచ్చిబౌలిలో సీబీఐ అధికారులమంటూ దోపిడికి పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. మరో 5 పరారీలో ఉన్నారు.
నిందితులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న రియల్టర్ సుబ్రహ్మణ్యం ఇంట్లోకి కొందరు సీబీఐ అధికారులమంటూ చొరబడి సోదాల పేరుతో దోపిడీ చేశారు. భారీగా బంగారం నగదు ఎత్తుకెళ్లారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సుబ్రహ్మణ్యం దగ్గర ఏడాది కిందట పనిచేసిన జశ్వంత్ ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు. తన యజమాని దగ్గర భారీగా బ్లాక్ మనీ ఉందని, దొంగతనం చేసినా ఎవరికీ ఫిర్యాదు చేయడని భావించిన జశ్వంత్ స్నేహితుడు సందీప్ తో కలిసి పక్కా స్కెచ్ చేశాడు. మొత్తం 8 మందితో కలిసి ఈ కథ నడిపించాడు. ఇందుకోసం ఓ ట్రావెల్స్ కార్ అద్దెకు మాట్లాడుకున్నారు. నెంబర్ ప్లేట్ మార్చారు, నకిలీ ఐడి కార్డులు సృష్టించారు. 2 నెలలుగా ప్లాన్ చేసి పక్కాగా అమలు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న మాదాపు ఎస్ఓటి పోలీసులు మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో A1 గంటా సుబ్బారావు బెయిల్ పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది. దీనిపై సుబ్బారావు తరపు న్యాయవాది ఆదినారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిన వ్యక్తిని వదిలేసి సంబంధం లేని వారిపై కేసు ఎలా పెడతారని నిన్ననే ప్రశ్నించింది హైకోర్టు. ఈ రోజు ఉదయానికి కౌంటర్ వేయాలని ఆదేశించగా మరింత గడువు కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ప్రకాశం జిల్లా టంగుటూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త బెల్లంకోటయ్య నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఆయన బంధువుల ఇళ్లలోనూ సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఉదయం 7 గంటల నుంచి పలు పత్రాలు పరిశీలిస్తున్నారు అధికారులు. కర్ణాటక బ్యాంకులో కోట్లల్లో రుణాలు పొంది తిరిగి చెల్లించలేదు కోటయ్య. దీంతో నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్లోని కార్ఖానాగడ్డ ఏరియాలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో 2 అంతస్తుల పాత భవనం కూలిపోయింది. దర్వాజా కోసం తవ్వుతుండగా భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఇద్దరిని కాపాడారు వనాటైట్ అంబులెన్స్ సిబ్బంది. 40 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కావడంతో రిపేర్ చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, డిజాస్టర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది. తమ కూతుర్ని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. 5 లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని దుండగులు ఫోన్ కూడా చేశారని పోలీసులకు చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు యువతి స్నేహితులను ప్రశ్నించారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో యువతి రాజానగరంలోని సాయిబాబా గుడి దగ్గర బస్సు దిగినట్లు గుర్తించారు. బస్సు దిగాక యువతి బైక్ మీద ఓ యువకుడితో కలిసి వెళ్లినట్లు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా గుర్తించారు. యువతి ఆచూకీ కోసం ఆమె తల్లిదండ్రులతో కలిసి పోలీసులు కాకినాడ వెళ్లారు. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఇవాళ రేపు 2 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 9 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 2 ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాయి బ్యాంకు యూనియన్లు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణం చేయొద్దంటూ హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ బ్యాంకు కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల సమ్మెతో చెక్ క్లియరెన్స్, ఫండ్ ట్రాన్స్ఫర్ సేవలకు అంతరాయం కలగడంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వివాదంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. కొండపల్లి మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియోగా ఓటు వేశారు విజయవాడ ఎంపీ కేశినేని. ఈ ఓటు చెల్లుతుందా లేదా, నాని ఓటుకు వీలుందా లేదా అని కోర్టు చెప్పబోయే తీర్పుతో తేలిపోనుంది. దీనిపైనే ఇటు టీడీపీ, అటు కొండపల్లి మున్సిపాలిటీ భవిష్యత్ తెలియనుంది. కొండపల్లి మున్సిపల్ చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్ల ఎన్నిక ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో పూర్తయింది. గెలుపు ఎవరితో చెప్పొద్దన్న ఆదేశంతో సీల్డ్ కవర్లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి కోర్టుకు నివేదించారు. ఎన్నిక సాఫీగా ముగిసినా ఫలితంపై మాత్రం ఉత్కంఠ వీడలేదు. టీడీపీని ఒక అడుగు ముందుకుంచినా 16 ఓటుపై చిక్కుముడి కొనసాగుతుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో దారుణం జరిగింది. 2 రోజుల్లో పెళ్లి జరగాల్సిన వరుడు అదృశ్యమయ్యాడు. కేబీహెచ్బీ కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ గుప్తా ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఈ నెల 17న వివాహం జరగాల్సిందే. అయితే 13వ తేదీన రాత్రి కేపీహెచ్బీ కాలనీలో బస్సు దిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో నవవధువు వెళ్లిపోవడం కలకలం రేపింది. నచ్చని పెళ్లి చేశారని లేఖ రాసి తాలిబొట్టు వదిలేసి వెళ్లింది. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు భర్త ఉపేందర్.
వివాహానికి గంట ముందు వరుడు పరారయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన యువతకి కొండాపూర్ మండలం మల్కాపూర్కు చెందిన మాణిక్ రెడ్డితో ఈ నెల 12న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా గంట ముందు కట్నంగా ఇచ్చిన 25 లక్షల నగదు 25 తులాల బంగారంతో వరుడు పరారయ్యాడు. దీంతో వివాహం ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ వన్ టౌన్ లోని వస్త్రలత మార్కెట్ లో వ్యాపారులు ఆందోళనకు దిగారు. వస్త్రాలపై జీఎస్టీని 5 నుంచి 12% పెంచడంపై పోరుబాట పట్టారు. ఇప్పటికే వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నామని, తాజాగా కేంద్రం జీఎస్టీని 5 నుంచి 12% పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ తగ్గించమంటే పెంచడం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పెంపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే తరహాలో నిరసనలు చేపట్టాలని విజయవాడ వస్త్ర వ్యాపారులు పిలుపునిచ్చారు. అఖండ చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. చిత్రం విజయం సాధించడంతో పుణ్యక్షేత్ర పర్యటన చేస్తున్న అఖండ యూనిట్ ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. నటుడు బాలకృష్ణ, నిర్మాత రవీంద్రారెడ్డి, దర్శకుడు బోయపాటి నిన్న రాత్రి తిరుమల చేరుకోగా ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో ధైర్య సాహసాలతో అఖండ చిత్రాన్ని విడుదల చేశామన్నారు బాలకృష్ణ. చిత్ర పరిశ్రమకు ధైర్యమిచ్చేలా ప్రేక్షకులు అఖండ సినిమాకు ఘన విజయం అందించారని చెప్పారు. కులమతాలు పార్టీలకు అతీతంగా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. హైదరాబాద్ లో న్యూ ఇయర్ డ్రగ్స్ కల్చర్ మొదలైపోయింది. చాప కింద నీరులా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ వద్ద అక్రమంగా డ్రగ్స్ కలిగి ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడిన వారిలో ఓ మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఉన్నారు. అయితే గోవా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తీసుకొస్తుంది యువత. అక్రమ రవాణాకు సంబంధించి సిద్దిక్, అఖిల్, రమ్యలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 2 గ్రాముల గంజాయితో పాటు మేధామ్ ఫెటీన్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో వినియోగించేందుకు డ్రగ్స్ ను గోవా నుంచి తీసుకొస్తున్నారు. అయితే ఒక మొబైల్ అప్లికేషన్ ద్వారా వారి ముగ్గురికి పరిచయమైంది. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో తరచూ ముగ్గురు పార్టీలు చేసుకునేవారని గుర్తించారు పోలీసులు. తరచూ గోవాకి వెళ్లే అఖిల్ కు డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలున్నట్లు తేల్చారు ఘట్కేసర్ పోలీసులు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు బయటపడడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. టోలీచౌక్ పారామౌంట్ కాలనీలో 25 హెల్త్ టీమ్స్ రంగంలోకి దిగాయి. 700 ఇళ్లలో ఉన్న ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. 136 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు పూర్తి చేశారు. 36 గంటల తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టీపీసీఆర్ లో పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్ కి శాంపిల్స్ పంపనున్నారు అధికారులు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. వేములవాడకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటించడం లేదు. దీంతో స్థానికులను వైరస్ భయం వెంటాడుతుంది. నెల్లూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఇందుకూరుపేట మండలం చింతోపు గ్రామ సమీపంలో క్షుద్ర పూజలు చేశారు కొందరు వ్యక్తులు. అయితే అర్ధరాత్రి శ్మశానం వద్ద ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. వారి వద్ద నిమ్మకాయలు, గుమ్మడికాయ, కర్పూరం, పసుపు, కుంకుమ సహా ఇతర పూజా సామాగ్రి కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. సెకండ్ ఛానల్ బ్యాంకులో పెట్టుబడుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారు కేటుగాళ్లు. సెకండ్ ఛానల్ ముసుగులో పలువురు వ్యక్తులతో పరిచయం పెంచుకున్నారు. బాధితులకు మంచి ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్స్ ఇస్తామని నమ్మించారు. ప్రాసెసింగ్ ఛార్జీల కోసం డబ్బులు చెల్లించాలని, డబ్బు తిరస్కరించినట్టు నటిస్తూ లావాదేవీల కోసం అనేక సార్లు డబ్బు చెల్లించేలా ప్లాన్ చేశారు. పలు రాష్ట్రాల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేసింది ఈ ముఠ. దీనిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ విశాఖకు వెళ్లనున్నారు. 2 రోజులు విశాఖలోనే పర్యటిస్తారు. శంకరమఠం, షిప్ యార్డ్లను సందర్శిస్తారు గవర్నర్ తమిళిసై. రేపు ఆంధ్ర మెడికల్ కాలేజీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.